हाय फ्रेंड्स वेलकम टू माय चैनल मनम ई रोजु काकरकाय कूर तैयार चेसुकुंदाम दानिकि कावाल्सिन पदार्थालु काकरकाय मुक्कलु कट चेसि पेट्टुकुन्न काकरकाय मुक्कलु टमाटा मुक्कलु कारं उप्पु कोब्बरि पोडि धनियाल पोडि पोपु दिनुसुलु अल्लं वेल्लुल्लि पेस्ट पसुपु उल्लिगड्ड करिवेपाकु नूने इप्पुडु तयारी विधानं तेलुसुकुंदाम मनं स्टव् वेलिगिंचुकोनि स्टव् पैन बांडी पेट्टुकुंदाम దీంట్లో ఆయిల్ వేసుకుందాం ఈ కాకరకాయ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతదండి ఆయిల్ హీట్ అవ్వాలి కానీ ఇప్పుడు మనం దీంట్లోకి కాకరకాయ ముక్కలు వేసుకుందాం ఈ కాకరకాయ ముక్కల్ని మనం ఫ్రై చేసుకుందాం చూడండి కాకరకాయ ముక్కలు ఇలా వేగుతున్నాయి ఇంకా కొంచెం వేగిన తర్వాత వీటిని తీసేసుకొని మిగతా ముక్కలన్నిటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి కొంచెం వేగనీయాలి కాకరకాయ ముక్కలు వేగిపోయాయి చూడండి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు తీసేసుకుందాం వీటిని వేరే బౌల్ లోకి తీసేసుకొని మిగతా ముక్కలేసి ఫ్రై చేసుకుందాం చూడండి మనం అన్ని కాకరకాయ ముక్కల్ని ఇలా వేయించుకోవాలి కొన్ని కొన్ని వేసుకుంటూ ఇలా మొత్తం అన్ని ముక్కల్ని వేయించి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇదే నూనెలో పోపు దినుసులు కరివేపాకు యాడ్ చేసుకొని మంచిగా వేయించుకోవాలండి మన ఉల్లిగడ్డని మంచిగా వేగనీయాలి చూడండి ఉల్లిగడ్డ ఇలా వేగుతుంది కదండి ఇంకా కొంచెం వేగిన తర్వాత మనం మిగతావి యాడ్ చేసుకుందాం ఈ కూరకి ఉల్లిగడ్డ ఎక్కువనే పడుతదండి అప్పుడు అలాగైతేనే టేస్టీగా ఉంటది ఉల్లిగడ్డ వేగింది చూడండి ఇంత వేగితే సరిపోతుంది దీంట్లో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు కలిపేసుకున్నామండి ఈ అల్లం వెల్లుల్లి కొద్దిగా మగ్గిన తర్వాత మనం ఉప్పు కారం యాడ్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి మగ్గింది కదండి ఇప్పుడు కారం ఉప్పు ఇవి వేసుకున్న తర్వాత కొంచెం సేపు ఫ్రై చేయాలండి ఎందుకంటే కారం వాసన పోయేదాకా ఫ్రై చేయాలి అట్లయితేనే టేస్టీగా ఉంటుంది
దాని తర్వాత టమాటా యాడ్ చేసుకుందాం చూడండి కొంచెం వేగింది కదా దీంట్లో ఇప్పుడు మనం టమాటా యాడ్ చేసుకుందాం టమాటా ముక్కలు టమాటాల్ని మంచిగా ఉడకనియాలండి టమాటా ఉడికిపోయింది కదండి కర్రీ ఇప్పుడు ఇలా ఉడుకుతుంది కదా దీంట్లో మనం ధనియాల పొడి యాడ్ చేసుకుందాం అలాగే కొబ్బరి పొడి ఇది కలిపేసి ఇప్పుడు కాకరకాయ ముక్కలు యాడ్ చేసుకున్నాను మనం వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇప్పుడు యాడ్ చేసుకుందాం మనం వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇది మంచిగా కలిపేసి రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించేద్దాం దాని తర్వాత డిష్ అవుట్ చేసుకుందాం చూద్దామండి కూర మంచిగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని వేరే బౌల్లోకి డిష్ అవుట్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూడండి మన కాకరకాయ కూర తయారైందండి చేదు లేకుండా చాలా రుచికరంగా ఉండే కాకరకాయ కూర తయారైంది మీరు కూడా ఒకసారి తయారు చేసి చూసుకోండి